శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు. హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కళికాంబహంస కళికాంబం. పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవుల వారి దివ్య శరణారవిందములకు. పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారి దివ్య శరణారవిందములకు శిరసాష్టంగ నమస్కారం సమర్పిస్తూ, అనాది విరాట్ స్వరూపులైన గోవిందమాంబ వీర బ్రహ్మేంద్ర దివ్య శరణారవిందములకు శిరసాష్టంగ నమస్కారం సమర్పిస్తూ, పూజ్యులారా, అమ్మవారు మాతా మాతృదేవతైనటువంటి సిద్ధలింగమ్మ గారికి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సోదిలమ్మ రూపంలో వచ్చి సోది చెప్తూ ఉన్నాడు. ఆ సోదిలో ఏం చెప్పాడంటే, వచ్చినవాడు ఎవరు అనే విషయాన్ని అక్కడ ప్రజెంట్ చేశాడు. అంటే ఆయన ఎవరు, ఇప్పుడు ఆ శివాలయంలో ఉన్నటువంటి మీరు అనుకునేటువంటి సాధువు లేదా మీరేమనుకుంటున్నారు, ఆయన అనాది విరాట్ స్వరూపుడు, దేవాది దేవుడు, దేవతలకి ఆది దేవుడు, దివ్యస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, అచల పరిపూర్ణ స్వరూపుడు, ఈ సృష్టి మొత్తానికి ఆజ్యుడు, అనాది విరాట్ స్వరూపుడు. ఆయనకు దేవాది దేవతలంతా ఇప్పుడు కూడా ఆయన్ని స్తోత్రిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటే మీరు ఎవరు అనుకుంటున్నారు, ఆయనకి ఇచ్చి మీ అమ్మాయిని చేయడం మీ అదృష్టం. ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు, అనాది విరాట్ స్వరూపిణి. ఆయన అనాది విరాట్ స్వరూపుడు, ఆమె అనాది విరాట్ స్వరూపిణి. ఆయన వీరప్పయ్య స్వామి, ఏం విశ్వశక్తి. కనుక మీ బంధ బాంధవ్యాలని కాస్త ప్రక్కన పెట్టి ఈ విషయం ఆలోచించండి అని చెప్పి అమ్మవారు చెప్పడం, ఆ చెప్పింది సిద్ధలింగమ్మగేమో పాపం మనస్సారా ఈ విధంగా ఆచరించాలనుకుంటుంది. అది విన్నాడు ఎవరు, శివకోటయాచారి. ఆ విన్నటువంటి శివకోటయాచారి ఆలోచనబడ్డాడు. ఈ సోది చెప్పింది, అందరం పోయింది ఆవిడ, ఆ గింజలు పోయించుకున్నది అందరం వెళ్ళిపోయింది, ఆవిడ అదృశ్యమైపోయింది. సోదిలమ్మ రూపంలో వచ్చినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అదృశ్యమైపోయాడు. శివకోటయాచారి ఆలోచనలో పడ్డాడు, ఏమిటిది, ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. అలా అలా సాయంకాలం అయిపోయింది, సాయంకాలం పనులను ముగించుకున్నారు, అలా భోంచేసి నిద్రపోయారు. వేకోజా 4 గంటలకు ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శివుడు కనపడ్డాడు, ఎందుకంటే ఆయన శివభక్తుడు. ఎవరు ఏ భక్తులో ఆ స్వామి కనపడితేనే చెప్తే వాళ్ళకి తృప్తి. శివుడు దర్శనం ఇచ్చేవాడు ఎవరు అనుకుంటున్నావు, ఆయన అనాది విరాట్ స్వరూపుడు, ఆయన దేవాది దేవతలకు దేవుడు, ఆయనకి నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి ఆలోచిస్తున్నావు నువ్వు, నీ భౌతిక ఆలోచనలు కట్టిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు శరణాగత నమస్కారం చేసి నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయి అని చెప్పి అదృశ్యమైపోయాడు స్వామి. ఆయన ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో మెలకు వచ్చేసింది. శివకోటయాచారికి ఉళ్ళంతా చెమట్లు పట్టేసింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఆ స్వామి చెప్పేదాకా నాకు అర్థం కాలేదని చెప్పి ఎప్పుడెప్పుడు తెల్లవారుందని చెప్పి స్నానం చేసి అర్చన చేసుకొని తెరతెల్లవారగానే ఆ సంధ్యా సమయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి, శివాలయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి నా తప్పు క్షమించండి, నేను వేరే విధంగా ఆలోచించాను, భౌతిక ఆలోచనలు ఆలోచించాను, ఆధ్యాత్మిక కోణాలు ఆలోచించలేకపోయాను, మీ దివ్యత్వాన్ని తెలుసుకోలేకపోయాను, మీరు దివ్యస్వరూపులు, అనాది విరాట్ స్వరూపులు, నా తప్పు క్షమించండి, మా అమ్మాయిని గోవిందమామని మీకు ఇచ్చి వివాహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను స్వామి, మీరు దయచేసి ముహూర్తం నిర్ణయించినట్లయితే ఆ ముహూర్తంలో కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి స్వామివారికి తన వినతిని తెలియజేస్తాడు. అప్పుడు స్వామివారి ఆయన ఆశీర్వదించి, నాయన ఇందులో నీ తప్పేం లేదు, ఇది ఇవన్నీ మామూలే, సరే ముహూర్తం తర్వాత చెప్తాను మేడం అని చెప్పాడు. అయిపోయింది ముహూర్తం చెప్పడం జరిగింది. కళ్యాణం స్వామివారికి అమ్మవారికి కళ్యాణం నిర్ణయమైంది. కళ్యాణం నిర్ణయం అయిన తర్వాత ఏం చేశాడంటే, ఈ శివకోటయాచారి స్వామివారికి ఒకరోజు, స్వామి మా ఇంటికి విందుకు రండి అని చెప్పి అడిగాడు. ఆ విందుకు రండి అని చెప్పిన తర్వాత సరే వస్తాను ఆయన అని చెప్పి గ్రామంలో స్వామి మీతో పాటు గ్రామంలో అందరిని పిలుస్తున్నాను, అందరూ భోజనాన్ని పెడతామని చెప్పాడు. సరే నాయన అన్నాడు. అందరిని పిలిచారు, ఈయన వంటలను చేయించాడు, ఆయన స్థాయికి తగ్గట్టుగా హోదాగా అన్ని రకాల భోజనాలు పిండి వంటలు అన్ని రకాలు చేయించాడు, భోజనాలు పిలిచాడు, అందరూ వచ్చేసారు. స్వామివారు వచ్చారు, స్వామివారికి ప్రత్యేకంగా గదిలోకి తీసుకువెళ్ళి భోజనం పెట్టాలని, స్వామి లోపలికి వెళదానండి అన్నాడు. దేనికి నాయన అన్నాడు, భోజనం చేయడానికి స్వామి అన్నాడు. లోపలికి దేనికి అన్నాడు, స్వామి మీరు వాడలే కూర్చొని ఎలా పనిచేస్తారు, అంటే ఆ రోజుల్లో విశ్వబ్రాహ్మలు వేరుగా, బ్రాహ్మణులు వేరుగా, వైశ్యులు వేరుగా, శూద్రులు వేరుగా పోంచేసే ఆచారాలు కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి, వాటిని రూపుమాపడానికే కదా స్వామి వచ్చాడు అంటే, అలా కాదు నాయన, నేను అందరిలో కలిసే పోంచేస్తానని చెప్పాడు. ఇప్పటికే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గ్రామంలో ఆ రెడ్డిలంతా అంటే శూద్రులంతా ఒక పంక్తిలో, హరిజనులంతా ఒక పంక్తిలో, ఎలుకల యానాది ఎన్ని రకాలైతే కులాలున్నాయి, కులాల వారిగా కూర్చొని ఉన్నారు, అందరూ వంట అయితే అందరూ చేశాడు,
సపరేట్ సపరేట్ కూర్చోబెట్టాడు. అలా కుదరదు ఆయన, అందరినీ సహభక్తులు కూర్చోబెడితే నేను భోజనం. అప్పుడు ఆ గ్రామంలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల వారు కలిసి కూర్చుంటే అందరి మధ్యలో కూర్చున్నాడు స్వామి. అందరితో పాటు ఆయన భోజనం చేశాడు. అందరూ కూర్చున్నారు, అందరూ వంచేశారు, అందరూ భోజనం వడ్డించారు. ఓం భూర్భోస్వ తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటూ స్వామివారి గాయత్రి మంత్రం చదివి సత్యం తత్వేన పరిశ్రమి అమృతమస్తు అమృతోపస్థనమసి స్వాహ అంటూ గాయత్రి మంత్రం చదివి స్వామివారు అలా మెతుకులు నోట్లు వేసుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అందరికి దివ్య ప్రసాదం అయిపోయింది. అది అందరి ఆకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భోజనం కాస్త దివ్య ప్రసాదం అయిపోయింది. ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రం చదువుతామో నీళ్లు చల్లి అది ప్రసాదం అయిపోతుంది, నైవేద్యం అయిపోతుంది. కాబట్టి అందుకనే భోజనం మీద ఒకవేళ మంత్రం రాని వాళ్ళు కనీసం నీళ్లు చల్లి దైవార్పణం మీకు ఇష్టదేమో ఎవరైతే ఆయనకి శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర అర్పణమస్తు అని అనుకొని భోజనం చేయండి. అది అనుకుంటే అది నైవేద్యం అయిపోతుంది. నైవేద్యం అయ్యిందంటే రోగం ఉండదు, వ్యాధి ఉండదు. ఎప్పుడైతే నైవేద్యాన్ని భోజనేస్తామో అది ఆరోగ్య ప్రదాత అవుతుంది, ఆరోగ్యదాయిని అవుతుంది. కాబట్టి అది నైవేద్యం అవుతుంది, దాన్ని భోజనేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి భోజనం వడ్డించుకున్న తర్వాత కాస్త నీళ్లు తల్లి ఇష్టదేవ ప్రార్థన చేసి స్మరణ చేసి లేదా ఆయన మనసులో తలుసుకొని అయ్యా ఇది నీకే సమర్పిస్తున్నానని చెప్పి మీకు తెలిసిన భాషలో చెప్పుకోండి. అది ఆయన చెందుతుంది, అది నైవేద్యం అవుతుంది. మంత్రాలతో నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని సేవించండి. సంపూర్ణమైన ఆయనకు చేరుకుంటుంది ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలు, ప్రశాంతమైన మనస్సు, ఆధ్యాత్మిక చింతన అన్నీ చేకూరుతాయి. అలా స్వామివారు క్రమము తప్పు వేళ కష్ట జీవులపైని కరుణ చూపలేని కష్టతముడు బట్ట బయలులోని బ్రహ్మము గనలేడు కాళికాంబ హంస కాళికాంబ. క్రమము తప్పు వేళ కష్ట జీవులపైని కరుణ చూపలేని కష్టతముడు బట్ట బయలులోని బ్రహ్మము గనలేడు కాళికాంబ హంస కాళికాంబ. పొలం పనులు చేసుకునేవాడు, కూలి పనులు చేసుకునేవాడు, నాలి పనులు చేసుకునేవాడు, రకరకాల వృత్తులు ప్రవృత్తులు చేసుకునేవాడు, వీళ్ళని ఎవరైతే పట్టించుకోరో అలాంటి వాళ్ళు ఎన్ని సాధనలు చేసినా వాళ్ళు ముక్తి రాదంటున్నాడు ఆయన స్వామి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముక్తి రాదు, మోక్షం రాదు, ఏ రకమైన ఫలితం ఉండదన్నాడు. కాబట్టి అడుగువారిని అట్టడుగువారిని పట్టించుకోండి, వాళ్ళని చేరదీయండి, హక్కుని చేర్చుకోండి, అందరూ కలిసిమెలిసి బ్రతకండి. సమాజంలో వృత్తిపరంగా ఏర్పడింది కులం తప్ప మానవతా విభజన జరగదు, జరగకూడదు. కాబట్టి అందరూ ఒకటే, కలిసి బ్రతకండి అని ఇక్కడ స్వామి చెప్తున్నాడు. ఆశలున్నవారికి అది ఏది అంటదు స్వామి చెప్తున్నాడు. అయ్యా ఆశ దురాశ, ఎవరికైతే ఆశ ఉంటుందో ఆశలున్నవారికి అది ఏది అంటదు. ఆశ ఎవరికైతే ఉంటుందో వారికి ఏదంటదు? ఆధ్యాత్మిక చింతన అంటదు, దైవీ చింతన అంటదు, భక్తి అంటదు, సత్కార్యక్రమాలు నచ్చవు, సదాచారం ఉండదు. ఇలాంటి వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉంటారు, తర్వాత కష్ట నష్టాల పాలవుతారు.